రైట్, ఆర్జీవీ కేసు కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ రిట్ ను అత్యవసరంగా విచారణ జరపాలని వర్మ లాయర్ కోరారు. దీంతో బుధవారం విచారించేందుకు జస్టిస్ విఆర్కే కపాసాగర్ అనుమతించారు. వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కించపరిచేలా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు పెట్టారంటూ అనకాపల్లి జిల్లా రావికమతం, ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తూలూరు పోలీసులు వేరువేరుగా చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కేసులో వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ జూరిస్డిక్షన్స్ లో 4 ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి కాదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగ, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం, కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామిన ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని ఒక వే, అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు, చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు, బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి, నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు, అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను, ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే దానికి. So which basically means it is being done for purposes other than the urgency of the case. If urgency of the case, and you murder lo vidala in